హలో, లాస్ట్ కాలేజీకి వచ్చాక చాలా సంవత్సరాలు అయిపోయింది. నెల్లూరులో ఎప్పుడు కాలేజ్ ప్రాంగణం దూరం నుంచి చూడటం తప్ప కాలేజీకి ఎప్పుడు వెళ్ళలేదు. కాలేజీలో చదువుకోవడం, అందరితో కలిసిమెలిసి ఉండటం చాలా అదృష్టం అని తెలుసు. నాకు అదృష్టం దొరకలేదు. విద్యార్థులు మీ అందరినీ చూస్తుంటే నాకు ఎలా మీకు మాట్లాడాలో తెలియట్లేదు. మీరు ఎవరు ఏదో ప్రజా సమస్య అంటే కొంచెం కోపం ఉంటుంది, బాధ ఉంటుంది, ఆవేదన ఉంటుంది, మాట్లాడగలను. కానీ నాకు మీరు అడిగితే నేను ఏదైనా మాట్లాడతాను. అందుకనే ఇది ఈ గోష్ఠి అంటే అన్ని ప్రశ్నలు అడగాలి. నేను మాట్లాడలే, అందరితో మాట్లాడాలి కానీ కొద్ది ప్రశ్నలు మీరు మీలో మీరు నిర్ణయించుకొని ఎవరిని అడిగితే మీరు అడగండి. నా పేరు జి ఆశా జెనిఫర్. ఆశా జెనిఫర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రిపుల్ ఈ. డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రిపుల్ ఈ. ట్రిపుల్ ఈ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. చదువుకోలేదు కొంచెం టైం పడదు చెప్పండి. అంటే ఒక సమస్యకి పరిష్కారం సాధించాలి, ఆ దిశగా వెళ్ళాలి అంటే కేవలం ఆవేశం ఒకటి సరిపోదు. ఆ సమస్యకి పరిష్కారం ఎలా కావాలంటే నేను అందుకే ఆవేశంతో ఇది మాట్లాడను, ఆలోచించే మాట్లాడతాను. నేను ఈ మాట అనేశాను, సాధిస్తాను, పోరాటం చేస్తాను అన్నాను. కానీ ఇప్పటిదాకా మానలేదు, మానను కూడా. నేను ఒక మాట చెప్పానంటే తిరిగి వెనక్కి వెళ్ళను, అందుకే నేను ఆలోచించి మాట్లాడతాను. సో మీరు అడిగిన దానికి జెన్నిఫర్ గారు, మేము వెనక్కి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. అందుకే అనంతపురంలో ఉన్నాను, మీ ముందు వచ్చాను. అందుకనే మీరు మాట అడిగితే, మీరు ప్రశ్నిస్తే సమాధానం చెప్తున్నాను. ఒక సగటు భారతీయుడు ట్యాక్సులు కట్టకపోవడానికి కారణం, ముఖ్య కారణం ఏంటి? డబ్బు కంటే ప్రయోజనం ఏంటి? ఎవరో రాజకీయ నాయకులతో తినేస్తారు, వాళ్ళ జేబులోకి వెళ్ళిపోతాయని చెప్పి ట్యాక్సులు కట్టడం. నేను జనసేన పాలసీలు మేము అనుకున్నప్పుడు బిగినింగ్ లో ఈ దేశంలో చట్టం బలవంతులకి చాలా బలహీనంగాను, బలహీనులకి చాలా బలంగాను పనిచేసే చట్టం. ఎవరైతే ఉన్నత పదవుల్లో కూర్చున్నారో, ఎవరైతే దోపిడీలు చేస్తారో వాళ్ళకి చట్టం పనిచేయదు. ఎవరైతే బలహీనంగా ఉంటారో, ఎవరైతే నోరెత్తలేరో, ఎవరైతే కనీసం కళ్ళెత్తి ప్రశ్నించలేరో వాళ్ళకి మటుకు చట్టం చాలా బలంగా పనిచేస్తుంది. నా కోపం, నా ఆవేదన, మీరు ఏ చట్టాలైతే బలహీనుల్ని కాపాడాలో అవి కాపాడకుండా ఎవరైతే దోపిడీలు చేస్తారో వాళ్ళని కాపాడితే ప్రయోజనం ఏమి చట్టాలు? కానీ అందుకు జనసేన పెట్టాను నేను, ఆ అన్యాయాన్ని ప్రశ్నించడానికి పెట్టాను. ఎన్ని సంవత్సరాలు ఒక ఆడపిల్ల మాన సంరక్షణల కోసం నిర్భయ చట్టం ఎన్ని సంవత్సరాలు కావాలి? స్వాతంత్రం వచ్చిన తర్వాత 60 సంవత్సరాల తర్వాత మీరు నిర్భయ పెట్టేది అంటే మీకు ఢిల్లీలో జరిగితే కానీ మీకు గుండెలకి తాకదా? ఒక ఆడపిల్ల అన్యాయంగా బాధితురాలైతే ఢిల్లీలో జరిగితే కానీ మీ కళ్ళు తెరుచుకో, అప్పుడు దాకా మీకెవ్వరికీ మనసు కరగదా? అది నా ఆవేదన, అది నా కోపం. ధైర్యంగా మీ అమ్మా నాన్న బయటికి వెళ్తే, ఇంట్లో మీరు ధైర్యంగా ఉండాలి, నా బిడ్డ బయటికి వెళ్తే క్షేమంగా తిరిగి వస్తాను అనుకోవాలి. అంతేగాని బిక్కు బిక్కుమంటూ బతకూడదు. మీరు ధైర్యంగా ఉండండి, ఎదురు తిరగండి, ఎవరన్నా ఉంటే చెప్పు తీసి కొట్టండి. అబ్బాయిలకి ధైర్యం లేకపోతే మీరు ధైర్యం ఇవ్వాలి, మీరు కొట్టండి, పోరాడండి అని చెప్పి. వాళ్ళ చేత చెప్పించుకుంటారా, మీరు పోరాడతారా? ఈ జిల్లాలో ఏదైనా గ్రామాన్ని మీరు దత్తత తీసుకునే అభిప్రాయం మీకుందా? ఒక గ్రామం ఏంటి, మొత్తం అనంతపురం తీసుకుంటాం దత్తతగా. అందుకనే కదా నేను అదే చెప్పాను. దెబ్బతింటున్న రాష్ట్రానికి ఒకవైపు నేను ఎప్పుడు సమాజంలో మనకి ఒక రాష్ట్రం ఇంత ఒకవైపు అమరావతి అద్భుతంగా ఉండి ఇంకోవైపు అనంతపూర్ ఏడుస్తూ ఉంటుంది నేను చూస్తూ కూర్చోలేను, చాలా బాధ వేస్తుంది. అలాగే అనంతపూర్ నేను తీసుకుంటానని, దత్తత తీసుకుంటానని నాకు ఒక గ్రామంతో సరిపోదు.
నాకు చాలా అత్యాస. ఒక గ్రామంతో నేను నా దాహం తీరే వ్యక్తిని కాదు, కొంతమందికి భూదాహం ఉంటుంది, ఎన్ని వేల ఎకరాలను వాళ్ళకి సరిపోదు. నాకు ఇంకో దాహం ఉంది, ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఒక దాహం ఉంది, అది నాకు ఒక గ్రామంతో సరిపోదు. మొత్తం అనంతపురం, మొత్తం రాయలసీమ, మొత్తం సీమాంధ్ర, ఆంధ్రప్రదేశ్ సమస్యలన్నీ నాకు పరిష్కారం చేయాలి. ఆ దాహం అయితే నాకు, దానికోసం నేను పాటుపడడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. అదే నన్ను తీసుకొచ్చిన రాజకీయాల్లోకి. మనకి ప్రశ్న, నేను ప్రశ్న అడుగుతున్నానంటే ప్రశ్నిస్తామని వచ్చా అంటే అందరూ నన్ను అడుగుతారు, ప్రశ్నిస్తా అన్నావు కదంటే నేను ఒక్కనేనా? ఏ మీ అందరూ ప్రశ్నించకూడదు, నేను ఒక్కనే ప్రశ్నించాలా? మీరందరూ ఏం చేస్తారు, ఖాళీకి చేతులు కట్టు కూర్చుంటారా? నేను ఒక్కడిని కూర్చోవాలా రోడ్డు మీద? మీరు రారా, రండి మీరు కూడా. మీరు పవర్ లైక్ వస్తే లేడీస్ ఏ విధంగా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు? మీరు ఎవరిని కొట్టినా తిట్టినా మీ మీద కేసులు ఉన్నాం, మీరు ఇష్టం, మీరు ఏం చేస్తుండే. సార్ నమస్తే, నా పేరు లక్ష్మీకాంత్, టీవీ నైన్ రిపోర్టర్, అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి. ఇది విద్యార్థులు సార్, ఇది నేను టీవీ నైన్ మొత్తం నేను ఇస్తాను కదా, మీరు ఒక్కళ్ళకి ఇస్తాను, నన్ను మిగతా చంపేస్తారు. అందుకని ఎన్ని విరక్తికి వెళ్ళిపోయి ఎవరు కనిపించకుండా సన్యాసం తీసుకుందాం అనుకున్నాను, పెళ్లిళ్ళు చేసుకోకుండా. పెళ్లి పెటాకు లేకుండా హిమాలయాలకు వెళ్ళిపోయి యోగం తీసుకుని అక్కడ చేద్దామంటే అది తప్ప అన్నీ జరిగినాయి, చాలా పెళ్లిళ్ళు కూడా అయినాయి. కాదు ఇవన్నీ నేను ప్లాన్ చేయలేదు, జరిగినాయి అంతే. నేను మీ అంత చదువుకోలేదు, నేను మీ అంత కాలేజీలకు వెళ్ళలేదు. నేను కరెక్టే చెప్పాలి, ఎయిత్ క్లాస్ దాకా చదువుకున్నాను, టెన్త్ ఏదో ముక్కి మూలిగి గ్రేస్ మార్కులతో పాస్ అయ్యాను. ఆ ముక్కి మూలిగిన మా మార్క్స్కి నాకు నెల్లూరు విఆర్ కాలేజీలో నాకు సీట్ ఇవ్వలేదు, సిఎస్సి ఇచ్చారు నీకు అదే ఎక్కువ అని, అది కూడా చాలా రికమెండేషన్ ద్వారా. నాకు నామోషి అరే నాకు సిఎస్సి అండి అని చెప్పి నేను ఎంఎస్సి కూడా మ్యాథమెటిక్స్ కూడా నేర్చుకుంటానని చెప్పి బలవంతం మీద ఎంఎస్సి నేర్చుకున్నాను, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్, అది కూడా నాకు అర్థం కాలేదు. క్యాలిక్యులస్ అన్ని చెప్తుండే ఇలా చూసేవాడు, నాకేం అర్థమయ్యేది కాదు. నేనేం నేర్చుకున్నానంటే దాని నుంచి మన అబద్ధాలు ఆడక్కర్లా, స్ట్రైట్గా ఉండొచ్చు. మన ఆలోచన కానీ ఒకే ఒక ఆలోచన పెట్టుకోండి, ఏదో ఒకటి బలమైన ఆలోచన. సమాజం మారాలి, మీరేం బయటికి రావక్కర్లా, మీరు ఎవరితో గొడవ పెట్టుకోకర్లా. మనసులో ప్రతిసారి సమాజం మారాలి, నాకున్న ఒకే ఒక కోరిక చెప్పేసి దిగిపోతాను, నాకు పాదయాత్ర చేయాలనుంది. నేను చిన్నప్పుడు ఒకటి విన్నా, ద పవర్ ఆఫ్ వన్ ఇస్ ద పవర్ ఆఫ్ మెనీ, ద పవర్ ఆఫ్ మెనీ ఇస్ ద పవర్ ఆఫ్ వన్. ఒక్కడే, ఒక్కడి బలం అందరిది అవుద్ది, అందరి బలం ఒక్కడిది అవుద్ది. అందుకని ఆ ఒక్కళ్ళు మీలో నుంచే పుట్టాలి, మీ నుంచే సాధ్యపడుతుంది. అదే మన అనంతపూర్కి, మన దేశానికి, మన రాష్ట్రానికి, ఈ విశ్వానికి కూడా మంచి చేకూర్చని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మీకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన రెడ్డి గారికి, కరెంటు లేకుండా సోలార్ విద్యుత్ తోటి ఆల్టర్నేటివ్ పవర్ సోర్స్ నడుపుతూ ఇలాంటి గొప్ప వ్యక్తికి మనస్ఫూర్తిగా నా పాదాభివందనాలు.